ఆమెకు 6 నెలలు అయినప్పుడు దేవుడు గబ్రియేల్ అనే దేవదూతను గలిలీలో నజరేతు అనే గ్రామానికి ఒక కన్య దగ్గరకు పంపాడు. ఆమెకు యోసేపు అనే వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది. యోసేపు దావీదు వంశికుడు. ఆ కన్య పేరు మరియా. దేవదూత లోపలికి వచ్చి, శుభం, నీవు దయ పొందిన దానివి, ప్రభువు నీకు తోడై ఉన్నాడు, స్త్రీలలో నీవు ధన్యురాలవు అన్నాడు. అయితే ఆమె ఆయనను చూచినప్పుడు ఆ మాటలకు చాలా కంగారు పడి ఈ అభివందనం ఏమిటో అని తలపోసింది. అప్పుడు దేవదూత ఆమెతో ఇలా అన్నాడు, మరియా, భయపడుకు, దేవుని దయ నీకు లభించింది. ఇదిగో విను, నీవు గర్భవతివై కుమారుని కంటావు, ఆయనకు యేసు అని నామకరణం చేస్తావు. ఆయన గొప్పవాడై ఉంటాడు, ఆయనను సర్వాతీతుని కుమారుడు అనడం జరుగుతుంది. ప్రభు అయిన దేవుడు ఆయన పూర్వీకుడైన దావీదు సింహాసనం ఆయనకిస్తాడు. ఆయన యాకోబు వంశాన్ని శాశ్వతంగా పరిపాలిస్తాడు, ఆయన రాజ్యానికి అంతం అంటూ ఉండదు. దేవదూతను మరియా, నేను ఏ పురుషుణ్ణి ఎరుగను, ఇది ఎలా జరుగుతుంది అని అడిగింది. దేవదూత ఆమెకిలా జవాబిచ్చాడు, పవిత్రాత్మ వచ్చి నిన్ను ఆవరిస్తాడు, సర్వాతీతుని బల ప్రభావాలు నిన్ను కమ్ముకోవడం జరుగుతుంది. అందుచేత జన్మించబోయే పవిత్రుణ్ణి దేవుని కుమారుడు అనడం జరుగుతుంది. ఇదిగో విను, మీ చుట్టం ఎలిజబెత్ కూడా ముసలితనంలో గర్భంతో ఉంది, కొడుకును కనబోతుంది. గొడ్రాలనబడ్డ ఆమెకు ఇది 6 నెలల. దేవునికి అసాధ్యమైనది అంటూ ఏదీ ఉండదు. అందుకు మరియా, ఇదిగో ప్రభు చరణ దాసిని, నీ మాట ప్రకారమే నా పట్ల జరగనివ్వండి అంది. అప్పుడు దేవదూత ఆమె దగ్గర నుంచి వెళ్లిపోయాడు. ఆ రోజుల్లో మరియా లేచి యూదా కొండ సీమలో ఉన్న ఒక గ్రామానికి త్వరగా వెళ్లి జకర్యా ఇంట్లో ప్రవేశించి ఎలిజబెత్కు అభినందనం చేసింది. మరియా అభినందనం ఆమెకు వినబడడంతోనే ఎలిజబెత్ గర్భంలోని శిశువు గంతులు వేశాడు. ఎలిజబెత్ పవిత్రాత్మతో నిండుకుంది. అప్పుడు ఎలిజబెత్ బిగ్గరగా ఇలా అంది, స్త్రీలలో నీవు దీవెన పొందిన దానివి, నీ గర్భఫలం ధన్యుడు. నా ప్రభువును కనబోయే తల్లి నా దగ్గరికి రావటం నాకెలా జరిగినట్టు. ఇదిగో విను, నీ అభినందనం నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేశాడు. ప్రభువు తనతో చెప్పిన సంగతులు నెరవేరుతాయి గనుక నమ్మిన ఈమె ధన్యురాలు. అప్పుడు మరియా అంది, నా ఆత్మ ప్రభువును కీర్తిస్తూ ఉంది, నా విముక్తి ప్రదాత అయిన దేవునిలో నా ఆత్మ ఆనందిస్తూ ఉంది, ఎందుకంటే ఆయన తన చరణదాసి దీనస్థితిని దయతో చూశాడు. ఇప్పటి నుంచి అన్ని తరాల జనులు నన్ను ధన్యురాలంటారు, ఎందుకంటే అమిత శక్తిమంతుడు నాకు గొప్ప మేళ్లు చేశాడు. ఆయన పేరు పవిత్రం, తానంటే భయభక్తులున్న వారి మీద ఆయన కరుణ తరతరాలకు ఉంటుంది. ఆయన తన చేతితో బలప్రభావాలను ప్రదర్శించాడు, తమ హృదయాల ఆలోచనల్లో గర్వపడే వారిని ఆయన చెదరగొట్టి వేశాడు, పరిపాలకులను వారి సింహాసనాల మీద నుంచి పడలాగి వేశాడు, దీనస్థితిలో ఉన్నవారిని హెచ్చించాడు, ఆకలితో ఉన్నవారిని మంచి పదార్థాలతో సంతృప్తిపరిచాడు, ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాడు. మన పూర్వీకులతో తాను చెప్పినట్టే అబ్రహాము పట్ల, అబ్రహాము సంతానం పట్ల శాశ్వతంగా కరుణ చూపటం జ్ఞాపకముంచుకొని తనకు సేవ చేసే ఇశ్రాయేలుకు సహాయం చేశాడు. ఎలిజబెత్ దగ్గర సుమారు 3 నెలలుండి మరియా తిరిగి ఇంటికి వెళ్లిపోయింది. ఎలిజబెత్ ప్రసవకాలం వచ్చినప్పుడు కొడుకును కన్నది. ప్రభువు ఆమె మీద గొప్ప జాలి చూపాడని విని ఆమె ఇరుగు పొరుగు వారు, చుట్టాలు ఆమెతో కూడా సంతోషించారు. ఈ చిన్నపిల్లవానికి 8వ రోజున సున్నతి చేయడానికి వారు వచ్చారు. జకర్యా అని అతడి తండ్రి పేరే పెట్టబోయారు గాని అతడి తల్లి, అలా కాదు, అతడికి యోహాను అని పెట్టాలి అంది. వారు ఆమెతో, ఈ పేరు మీ చుట్టాలలో ఎవరికీ లేదు కదా అన్నారు. అప్పుడు తండ్రి పిల్లవాడికి ఏమి పేరు పెట్టాలనుకున్నాడో అని సైగ చేసి అతన్ని అడిగారు. అతడు పలక తేవాలని సూచించి
దాని మీద అతడి పేరు యోహాను అని రాశాడు. అందరికీ ఆశ్చర్యం వేసింది. వెంటనే జకర్యా నోరు తెరుచుకుంది, నాలుక సడలింది. అతడు దేవుణ్ణి స్తుతిస్తూ మాట్లాడసాగాడు. వారి చుట్టుపక్కల కాపురమున్న వారందరినీ భయం ఆవరించింది. యూదయా కొండసీమంతటా ఈ మాటలను గురించి చెప్పుకోవడం జరిగింది. విన్నవారంతా వాటిని హృదయంలో ఉంచుకుని, ఈ అబ్బాయి ఎలాంటి వాడవుతాడో అన్నారు. ప్రభు హస్తం అతడికి తోడై ఉంది. అతడి తండ్రి జకర్యా పవిత్రాత్మతో నిండుకొని ప్రవక్తగా ఇలా పలికాడు. ఇశ్రాయేల్ ప్రభు అయిన దేవునికి స్తుతులు కలుగుతాయిగాక. ఆయన తన జనాన్ని సందర్శించి విమోచించాడు. తన సేవకుడైన దావీదు వంశములో మన కోసం రక్షణ శృంగాన్ని లేవనెత్తాడు. కాలాలారంభం నుంచి ఆయన తన పవిత్ర ప్రవక్తల నోట పలికించినట్టే మన శత్రుల బారి నుంచి, మనలను ద్వేషించే వారందరి చేతి నుంచి మనకు రక్షణ కలగాలని, మన పూర్వీకులకు వాగ్దానం చేసిన కరుణ చూపేందుకు తన పవిత్రమైన వడంబడిక జ్ఞాపకముంచుకునేందుకు ఈ విధంగా చేశాడు. ఇది మన పూర్వీకుడైన అబ్రహాముకు చేసిన ప్రమాణం. దాని ప్రకారం మనం మన శత్రుల చేతిలో నుంచి విడుదల పొంది బతికినన్నాళ్ళు ఆయన సన్నిధానంలో పవిత్రతతోనూ న్యాయ ప్రవర్తనతోనూ ఉంటూ భయం లేకుండా ఆయనకు సేవ చేయాలని ఆయన ఉద్దేశం. చిన్నవాడా, నిన్ను సర్వాతీతుని ప్రవక్త అంటారు. ఎందుకంటే నువ్వు ప్రభువుకు ముందుగా వెళుతూ ఆయన త్రోవలను సిద్ధపరుస్తావు. ఆయన ప్రజలకు పాపక్షమాపణ కలగడం వల్ల వారికి విముక్తిని గురించిన జ్ఞానం నీ ద్వారా తెలిసిపోతుంది. ఇది మన దేవుని మహావాత్సల్యం వల్లే జరిగేది. దానితో పైనుంచి ఉదయకాంతి మనల్ని సందర్శించింది. చీకటిలో చావునీడలో కూర్చొని ఉన్న వారి మీద ఈ కాంతి ప్రకాశించాలని, మన పాదాలను శాంతి మార్గంలోకి నడిపించాలని ఇందులో దేవుని ఉద్దేశం. ఆ బాలుడు పెరుగుతూ ఆధ్యాత్మిక బలం పొందుతూ వచ్చాడు. అతడు ఇజ్రాయేలు ప్రజలకు కనబడే వరకు ఎడారి ప్రదేశాలలో ఉండిపోయాడు.